నడి రోడ్డు మీద పెట్టట్లేదు ట్రాఫిక్ ని బంద్ చేసి పెట్టట్లేదు నేను పాకిస్తాన్ లో మీటింగ్ పెట్టట్లేదు ఆఫ్ఘనిస్తాన్ లో మీటింగ్ పెట్టట్లేదు నా నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి మాట్లాడుతున్నా నా నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి మాట్లాడాను నా నియోజకవర్గం ఇది మీరు పెట్టుకో నేను కష్టపడిన కట్టినటువంటి ఇల్లు ఇవి ఏ ఇంటి గోడను అడిగినా నా పేరు చెప్తది అన్యాయం సార్ ఇది ముందు పర్మిషన్ ఇది ఎక్కడ అన్యాయం ఇది నా ఇంటి దగ్గర నా ఇల్లు సార్ ఇవన్నీ ఇది ఇది ఏమీ పబ్లిక్ జ్యుడిషియల్ అది కాదంట అవునా అవును అందుకే రాజ్యాంగ ప్రకారం ఉండాలన్న అందుకే నేను అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఫాలో ఉండే రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఫాలో అవుతుంది ఇది హైవే కాదు ఇది రెండు థింగ్స్ ఏమున్నా మాకు సంబంధం లేని విషయము यूनिफॉर्म वेसको खाकी ड्रेस अंत गौरव मैं स्कूल की कॉलेज पिछलता है वैएससीपी वाल पार्टी कार्यक्रम उलक्षन वरूक्रम డిఎస్పీ గారు ఇప్పుడు అన్నే మీరు చెప్పారు ఇప్పుడు డిఎస్పీ గారు డిఎస్పీ గారు మీరు ఇప్పుడు నాది ఇద్దరు పెట్టారు అని ఆపేశారు కదా మరి రేపు ఉదయం వైసీపీ వాళ్ళు పెడతారు మీటింగ్ నేను అదే రోజు నేను కూడా అక్కడ మీటింగ్ పెడతాను రెండు క్యాన్సిల్ చేయాలి మీరు రెండు క్యాన్సిల్ చేయాలి అండి ఏంటి సిచ్యువేషన్ అండి అక్కడే చూస్తున్నారు కదా బాబు ఏంటి ఎందుకు సార్ ఇంకా పోలీస్ స్టేషన్ కూడా వైసీపీ పార్టీ కార్యాలయంలాగా మాట్లాడుతున్నాం ఇంకొక రోజు వారు ఈ వేరే అదే సార్ రేపు వాళ్ళు పెట్టి ప్రతి ప్రోగ్రామ్ కి ఒక లెటర్ పెడుతూ ఉంటే క్యాన్సిల్ చేస్తూ ఉంటారు అవన్నీ నాళ్ళే మీరు ఎందుకు సార్ ప్రోగ్రామ్ అందుకే పోలీస్ గౌరవం కాపాడమన్నాం మహిళలతో మాట్లాడారండి మీరు మహిళలతో మాట్లాడారండి పోనీ గారు గాంధీ బొమ్మల్లో పర్మిషన్ ఎవరు ఇక్కడ పర్మిషన్ ఎవరు మీరు ఎక్కడ పర్మిషన్ ఎవరు ఇప్పుడు వేళ చూడండి ఎవరికైనా అడ్డుందా చెప్పండి కాదు ఇది ఎవరికైనా అడ్డుందా ఫోటో ఇది ఎవరికైనా అడ్డుందా రోడ్లో ఎప్పుడే సరే మాకు తెలియదు ఓ రోజు పెట్టుకోమన్నారు డిఎస్పీ గారు ఓ రోజు పెట్టుకోమన్నారు వాళ్ళు వాళ్ళు లబ్ధిదారులు సార్ వాళ్ళు వాళ్ళే వాళ్ళే అప్పుడు వాళ్ళే నష్టపోయిన వాళ్ళు పేదలు వీళ్ళకి ఇప్పుడు వచ్చి పాపం తాళం చెవులు ఇచ్చారు ఇక్కడ అంగన్వాడీ స్కూల్ కానీ ఒక స్కూల్ ఏదైతే పిఎస్సి రాత్రి కడుపునిపోతే వెళ్ళడానికి ఒక హాస్పిటల్ కానీ ఏటీఎంలు కానీ బ్యాంకులు కానీ రైతు బజార్లు కానీ ఒక్కటి కూడా ఎవరు అంటే వీళ్ళందరూ ఎందుకు వచ్చారని కానీ చెప్తున్నా అంటే వాళ్ళ బాధలు మొన్న వాటర్ పైప్ లైన్ పోతే అప్పటికప్పుడు దీపావళి రోజున లేకపోతే 10 ట్యాంకులు అప్పటికప్పుడు పంపించి ఇప్పించాం లేకపోతే పండగ రోజు కూడా వీళ్ళు నీళ్లు మోసుకోవడం ఇప్పుడు కూడా వాటర్ ట్యాంక్ పూర్తి అవ్వలేదు సార్ కొంచెం వెళ్తా పోయిన ఒకసారి దిగి చూడండి వాటర్ ట్యాంక్ అవగానే చూడండి అంటే వీళ్ళ బాధలు కానీ మీరు అని చేత ఏంటంటే ఇప్పుడు మేము చేసేది ఏంటంటే ఏదో పార్టీ కార్యక్రమం కాదు మా పాంప్లెట్ లో కూడా చూడండి ఎక్కడ కూడా పార్టీ కార్యక్రమం